తక్షణ హృదయ శ్వాసకోశ పునరుజ్జీవన చర్య గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చునని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ప్రధాన ప్రజారోగ్య సంస్థ కార్డియోపల్మనరీ డిసిస్టేషన్ సిపిఆర్ సిపిఆర్ అనగా వ్యక్తి యొక్క గుండె కొట్టుకోవడం స్తంభించినప్పుడు లేదా ఊపిరితిత్తులు శ్వాస తీసుకునే స్థితిలో ఉన్నప్పుడు వెంటనే ఆ చర్యల పునరుద్ధరణకు చేయి అత్యవసర ప్రక్రియ. హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణాలను రక్షించే విధానం. తక్షణ హృదయ శ్వాసకోశ పునర్జీవన చర్య గుండెపోటు బారిన పడిన వ్యక్తులను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడవచ్చును. దీని ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డాక్టర్ శ్రీనివాస్ కోరారు. సడన్ కార్డియక్ అరెస్ట్ సమయాన సిపిఆర్ ప్రక్రియ కార్డియోపల్మనరీ రిసస్టేషన్ ప్రక్రియతోటి ఆ కుక్కోలి వ్యక్తిని రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడింది. అయితే సడన్ కార్డియక్ అరెస్ట్ గురించి అవగాహన కల్పించడానికి 2009 నుంచి ముఖ్యంగా ఈ సాధారణ ప్రజానికంలో సిపిఆర్ గురించి కార్డియక్ అరెస్ట్ గురించి గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించడానికి శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ తరఫున విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే 2015లో ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి భాషలో ప్రతి భారతీయ భాషలో కూడా అనువదించినా కూడా ఇంకా ఈ కోవిడ్ సమయాన సరికొత్త గైడ్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఈ ప్రతి భాషలో దేశవ్యాప్తంగా మనం సిపిఆర్ ప్రక్రియ గురించి అవగాహన కల్పించడానికి నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ క్యాంపెయిన్ అని ఒకటి మొదలుపెట్టాము. అయితే 2019 సూచనల ప్రకారము అంతవరకు సాధారణ మ్యానికిన్స్ లేటిల్ మ్యానికిన్స్ అని ఇద్దరు మీకు చూపించాక దాని మీద శిక్షణ నిర్వహించేవాళ్ళం. అయితే బైస్టాండర్ సిపిఆర్ అంటే ఒక వ్యక్తి కుప్పకూలినప్పుడు ఆ కుప్పకూలు వ్యక్తిని రక్షించడానికి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి బైస్టాండర్ అంటాం, అతను చేసే హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటే హస్తాలతో సిపిఆర్ తోటి అతను రక్షించవచ్చని శాస్త్రీయంగా తెలుపబడింది. కాబట్టి ఈ హస్తాలతో సిపిఆర్ గురించి సిపిఆర్ గురించి దేశవ్యాప్తంగా నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ బాగాన ఇది మనం చేయవచ్చు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా 30 జూన్ 2022 సంబంధించిన ఈ 70 ఏళ్ల ఆజాదిక అమృత్ మహోత్సవ్ను దానికి అనుసంధానం చేసి ముఖ్యంగా ఈ ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఇదేదో మన దేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్సే చేయాలని కాకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ సంస్థలు ఎన్జిఓస్ కానీ వ్యక్తులు కానీ వైద్యులు వైద్య సిబ్బంది కూడా దీని వెనుక మనం ఒక ఉద్దేశంతో కనుక నిర్వహించినట్టయితే దేశంలోని ఆరోగ్యాన్ని మనం కాపాడవచ్చని దేశ ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండె వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. కాబట్టి ఈ ఆజాదిక అమృత్ మహోత్సవ్ను ఈ నేషనల్ సిపిఆర్ ఛాలెంజ్ రెండు అనుసంధానం చేసి ఈరోజు శ్రీనివాస హార్ట్ ఫౌండేషన్ నిర్వహించింది.